బుల్లితెర నటులు ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకుని అందరినీ షాక్కి గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో తెలుగు సీరియల్ నటి మల్లిక కూడా వివాహం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆ వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. దానికి ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి. జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని తనకు ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ను ఎంచుకొని ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రాణిస్తుంది మల్లిక. అమ్మన కోడల ఎవరే నువ్వు మోహిని సీరియల్స్తో పాటు స్టార్మాలో ప్రసారమవుతున్న పలు సీరియల్స్లో నటించి తన యాసతో అందరినీ ఆకట్టుకుంది. మల్లిక ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంది, కానీ పర్సనల్ లైఫ్లో చెప్పుకోలేని కష్టాలను ఫేస్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె తన అమ్మ చెల్లితో కలిసి ఉంటుంది, వాళ్ళను ఆమె పోషిస్తుంది, వాళ్ళనే చూసుకుంటూ మల్లిక తన జీవితం గడుపుతుంది. ప్రేమించిన వాడు దూరమైనా కూడా ఆమె ఇప్పటికీ దృఢంగానే ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మల్లిక ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. అయితే తాజాగా 2 రోజుల క్రితం ఆమె 2 ఫోటోలని పోస్ట్ చేసింది. ఇక ఆ 2 ఫోటోల్లో ఆమె నుదుటిన్న సింధూరం, మెడలో నల్ల పూసలుండటం గమనార్హం. ఇంతకాలం సింగిల్గా ఉంటూ తన ఫ్యామిలీని పోషించే మల్లిక రీసెంట్గానే పెళ్లి చేసుకున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. ఏదైతేనేమి, ఇన్నేళ్లు ఒంటరి జీవితాన్ని గడిపిన మల్లిక పెళ్లి తర్వాత ఆమె జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. పెళ్లి చేసుకున్న మల్లికకు మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఆమెకు విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని క్లిక్ చేయండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.